హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం అనేది హైదరాబాద్లో దూసుకుపోతుందనే చెప్పాలి. ఒకప్పుడు తక్కువలో మనకి చాలా దొరికేవన్నమాట ల్యాండ్స్. ఇప్పుడు కొనాలి అంటే కూడా చాలా ఖర్చు అయిపోతుంది. ప్రతి ఒక్కరికి ఉంటుందండి హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి. సో మరి హైదరాబాద్కి చాలా దగ్గరలోనే, అది కూడా మనకి ల్యాండ్ తీసుకునే రేట్లోనే 30, 25, 45 లాక్స్లోనే విల్లా వస్తే ఎలా ఉంటుంది? సో అలాంటిది ఉంటే మీరు మిస్ చేసుకుంటారా? సో మరి అలాంటి మంచి ప్రాజెక్ట్ గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను. సో మరి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు 46acres.com MD ఆడపి సంతోష్ కుమార్ గారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సంతోష్ గారు. నమస్తే. సంతోష్ గారు, అసలు ఈ టాపిక్ మీరు నాకు చెప్పినప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అసలు సో అంత తక్కువ కాస్ట్లో విల్లాస్, అసలు ఈ ప్లేస్ ఎక్కడుంది, దాని గురించి చెప్తారా? ఈ ప్రాజెక్ట్ మనకు నయా హైదరాబాద్గా విలువబడుతున్నటువంటి జహీరాబాద్ దగ్గర కొత్తగా నీమ్స్ అనే ఇండస్ట్రీ పార్క్ ప్రపోజ్ అయింది. NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సుమారు కొత్తగా 5 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తున్న చోట నయా హైదరాబాద్గా పేరు ఉండే జహీరాబాద్ దగ్గర మనం అరౌండ్ 50 ఎకరాల్లో DTCP అప్రూవ్డ్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టు, డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. మనం కేవలం 45 లక్షలకే ఇస్తున్నాం. ఇండిపెండెంట్ హౌస్ 43 లాక్స్ ప్లస్ 2 లాక్స్ అమ్యూనిటీస్ కలుపుకొని 266 గజాలు, 900 SFP డబుల్ బెడ్రూమ్ హౌస్, కేవలం 45 లాక్స్. మీరు లోన్ లైన్ వెళ్ళొచ్చు లేదా క్యాష్ అయినా పేమెంట్ చేసుకోవచ్చు. సో అంటే కొంచెం మంది ఈ జహీరాబాద్ అటు సైడ్ అంటే హైదరాబాద్ లోపల ఉండే వాళ్ళు కొద్దిగా దూరం అని ఫీల్ అవుతారేమో, మరి అది లాంగ్ అని అనుకోవచ్చా, లేకపోతే అసలు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? యాక్చువల్లీ మన దగ్గర 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, 3 విల్లాస్ ప్రాజెక్ట్సే. సో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫార్చ్యూన్ విలేజ్, సెకండ్ వచ్చేసి గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్. సో ఈ ఫార్చ్యూన్ విలేజ్ అనే ప్రాజెక్టు మనం DTCP అప్రూవ్ రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టు. దీంట్లో మనం 266 గజాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ మనం కోట్ చేస్తున్న పై 45 లక్షలు మాత్రమే. సో హైదరాబాద్ దగ్గరలో నయా హైదరాబాద్గా పేరొందినటువంటి జహీరాబాద్ దగ్గర మనకు మహీంద్రా ట్రాక్టర్ ఫ్యాక్టరీ వెనకాల మనం ఆల్మోస్ట్ 50 ఎకర్స్ ఫేజ్ 1 అండ్ 150 ఎకర్స్ ఫేజ్ 2 మనం లాంచ్ చేస్తున్నాము. 50 ఎకర్స్ ఫేజ్ 1 మనం ఆల్రెడీ డెవలప్ చేస్తాము DTCP అప్రూవ్ రెరా రిజిస్టర్తో, అండ్ ఫేజ్ 2 కూడా కొత్తగా లాంచ్ చేస్తున్నాము. ఈ జహీరాబాద్ దగ్గరలో నీమ్స్ ఇండస్ట్రీ పార్క్లో కొత్తగా 5 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి కాబట్టి ఆ ప్రభావంతో ఆ ఏరియాలో కొత్త హైదరాబాద్గా పిలవబడేంత ఎంప్లాయ్మెంట్ పాపులేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్కువ బడ్జెట్లో మనం ఇల్లు సొంతం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మన సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టు. సో సిటీకి చాలా దూరం అనుకునే వాళ్ళు కేవలం సిటీ ఓఆర్ నుంచి 1 అవర్ జర్నీలో సదాశివపేటలో కొత్తగా రీజనల్ లింక్ రోడ్ ప్రపోజ్ అయింది, దాని దాటగానే మీకు 6 రోజు వస్తుంది. 6 రోజు నుంచి మరుపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో మనం 605 గజాలు అంటే 5 గుంటలు 12 సెంట్ల భూమిలో మనం 1 BHK ఫామ్ హౌస్ కట్టిస్తున్నాం 530 SFT. ఇది కాస్ట్ వచ్చేసి కేవలం 35 లాక్స్, ప్రజెంట్ 30 లాక్స్కి ఇస్తున్నాం. ఓకే, అంటే మీకు 2 విల్లాస్ ఉన్నాయి. జహీరాబాద్లో అయితే మనకు 45 లాక్స్ ఒకటి ఉంది, ఫేజ్ 2 అయితే 25 లాక్స్ ఉంది, అండ్ మనకు సదాశివపేట దగ్గర 6 రోడ్లో అయితే మాత్రం 605 స్క్వేర్ యార్డ్స్ ఫామ్ హౌస్ మనకు 30 లాక్స్లో వస్తుంది. సో ఈ విధంగా మనకు 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అంటే మీరు మొత్తంగా అంటే ఎంత ల్యాండ్లో ఇది డెవలప్ చేస్తున్నారు? సో ఇంకా ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? సో ఎన్ని సేల్ అయ్యాయి? ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంది? దాని డీటెయిల్స్ చెప్తారా? ఫార్చ్యూన్ విలేజ్ అనేది DTCP అప్రూవ్డ్ ప్రాజెక్టు, రెరా రిజిస్టర్డ్. సో దాంట్లో మనం ఆల్మోస్ట్ 75-80% మొత్తం యూనిట్స్ అనేది సోల్డ్ అవుట్. కొన్ని మార్టిగేజ్ యూనిట్లు, కొన్ని వెస్ట్ ఫేసింగ్ యూనిట్స్, కొన్ని అన్సోల్డ్ యూనిట్స్ ఉన్నాయి, మన ఈవెన్ ప్లాట్స్ ఉన్నాయి. అది కావాలనుకునే వాళ్ళకి మాత్రం మనం 45 లాక్స్కి ఇస్తున్నాము. 43 లక్షలు విల్లా కాస్టు, 2 లక్షల రూపాయలు అమ్యూనిటీస్. ఇది మనకు DTCP అప్రూవ్డ్, రెరా రిజిస్టర్డ్. లేదు నాకు కొంచెం టైం అయినా పర్లేదు, నేను కొంచెం వెయిట్ చేస్తాను అనుకునే వాళ్ళకి ఫేజ్ 2 లాంచ్ చేస్తాము. అది మనం 25 లక్షలకే ఇస్తున్నాం. 183 గజాలు, 1200 SFT, ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్, కేవలం 25 లాక్స్ అవుట్రైట్ పేమెంట్ ఆప్షన్లో. మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఫార్చ్యూన్ విలేజ్ కూడా ఒకప్పుడు మనం అవుట్రైట్ పేమెంట్ ఆప్షన్లో 25 లాక్స్కే ఇచ్చాము. ఈరోజు అది మనం 1-1.5 ఇయర్లో అది 45 లాక్స్ అయింది. అదే మాదిరి ఇప్పుడు ఫేజ్ 2లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు 25 లాక్స్కి ఇస్తున్నాము. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 1-1.5 ఇయర్లో ఇది కూడా మనకు 45 లాక్స్ to 50 లాక్స్ అయ్యే అవకాశం ఉంది. సో అంటే ఇప్పుడు అక్కడ వెళ్ళి తీసుకోవాలి అంటే కొంతమంది ఏమో దూరం అని భావిస్తూ ఉంటారు, కొంతమంది ఒకవేళ తీసుకోవాలని ఉన్నా సో అంత అమౌంట్ లేక లోన్ ప్రాసెస్ అట్లా వెళ్దాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో దూరం అనేది మనం చాలామంది ఇన్వెస్టర్స్కి ఉన్న అపోహ ఏంటంటే సిటీకి చాలా దూరం అంటున్నారు. దూరాన్ని ఇవాళ కిలోమీటర్లు కాకుండా టైంలో కౌంట్ చేస్తున్నాము. ఇవాళ మనం మాట్లాడుతున్న జహీరాబాద్ అనేది అప్రాక్సిమేట్గా 100 కిలోమీటర్స్ ఉంటుంది. ఇవాళ మనం బై రోడ్ వెళ్తే అరౌండ్ 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఈ రోడ్ని మనము 4-లేన్ రోడ్ని 8-ట్రాక్ రోడ్ అవుతుంది. ఇప్పుడు మన కొత్త నేషనల్ హైవేస్ వాళ్ళు హైదరాబాద్ మియాపూర్ నుంచి
జహీరాబాద్ వరకు ఇప్పుడున్న 4-లేన్ రోడ్ని 8-ట్రాక్ రోడ్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్ సంగారెడ్డికి మనకు 31 కిలోమీటర్లకి 1200 కోట్లు శాంక్షన్ అయింది ఆల్రెడీ. అంటే 1 కిలోమీటర్కి దే ఆర్ స్పెండింగ్ 40 క్రోర్స్. అప్పుడు ఈ మధ్యలో ఉన్న 4 ట్రాక్ మనకు 120-140 కిలోమీటర్ స్పీడ్లో పోయే ఓఆర్ఆర్ లాగా డెవలప్ చేస్తున్నారు. 1 కిలోమీటర్ 40 కోట్లు అంటే ఇది ఓఆర్ఆర్ ఈక్వల్ బడ్జెట్ అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ జర్నీ అనేది టైం తగ్గిపోతుంది. ప్లస్ బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ అయింది హైదరాబాద్ టు ముంబై, 14 గంటల జర్నీ కేవలం 3 అవర్స్కే తగ్గిపోతుంది కాబట్టి. సో ఫస్ట్ స్టాప్ హైదరాబాద్ అయితే సెకండ్ స్టాప్ మీకు నేమ్స్ కేవలం 10-15 నిమిషాల్లో మీకు రీచ్ అయిపోవచ్చు. ఫ్యూచర్లో మీకు ఇప్పుడున్న రైల్వే ట్రాక్ ద్వారా MMTS ట్రైన్స్ వస్తాయి, అండ్ బై ట్రైన్ వెళ్తే మీకు 1 అవరే ఉంటుంది. అయినా అక్కడ కొత్త ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల మీకు అక్కడ కూడా వాల్యూస్ పెరుగుతాయి. ఒకప్పుడు మనం ఇదే విధంగా సిటీకి చాలా దూరం అనుకుని ఆదిభట్ల వదిలేసాము, శంషాబాద్ వదిలేసాము, గట్కేశ్వర్ వదిలేసాము, ఇంకా అంతకుముందు అయితే ఐటీ సిటీ గచ్చిబౌలి కూడా చాలామంది కోకాపేట దూరం అనుకున్నారు. బట్ ఇవాళ పరిస్థితి చూస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన తర్వాత ఆ ఏరియాలో మళ్ళీ సామాన్య మధ్యతరగతి వాళ్ళు కొనే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఇలా ఇదే బడ్జెట్లో 25-30 లక్షల్లో 40 లక్షల్లో మీకు వనస్థలిపురం కానీ ఆదిభట్ల కానీ గట్కేశ్వర్లు కానీ ఇండిపెండెన్స్ దొరికేది. ఇప్పుడు 1-2 కోట్లకు తక్కువ లేదు. సో ఇప్పుడు ఇది కూడా మీకు ఇప్పుడు తక్కువ ధరలో వస్తుంది. భవిష్యత్తులో పిల్లల కోసం మంచి రిటర్న్స్ రావాలనుకునే వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్. సో మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ప్రాజెక్ట్ అని మీరు చెప్తారా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఇవాళ మనం మినిమం DTCP లో ప్లాట్ కొనాలంటే 10,000 గజం తక్కువ ఎక్కర్లేదు. అలాంటిది మీకు 283 గజాల భూమి కొనాలంటే మీకు 20-25 లక్షలు అవుతుంది. అలాంటి 25 లక్షల్లో మేము ఇల్లు కట్టిస్తున్నాం. మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్న 1200 SFT, మీకు SFTకి 2,000 రూపాయలు వేసుకున్నా మీకు 25 లక్షలు ల్యాండ్ కన్స్ట్రక్షన్ కాస్టే అవుతుంది. మీరు ఎక్కడ కట్టుకున్నా ల్యాండ్ కాస్ట్ ఒక 20-25 లక్షలు అవుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక 20-25 లక్షలు అవుతుంది. అలాంటిది మనం 25 లక్షలకే ల్యాండ్ ప్లస్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసిస్తున్నాం అవుట్సైడ్ పేమెంట్ ఆప్షన్లో. కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకుంటాం. ఓకే, సో మల్టీపర్పస్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి పిల్లల భవిష్యత్ కోసం మంచి రిటర్న్స్ వచ్చే విధంగా చేయొచ్చు. రెండవది అప్పటి వరకు మనం నాకంటూ ఒక ఫామ్ హౌస్ కావాలనుకునే ఎన్విరాన్మెంట్ల వరకు కూడా ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. అండ్ అలాగే సార్, మీరు ఇందాక నుంచి చెప్తున్నారు సో అక్కడ మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అని చెప్పి, సో నీమ్స్ అని అంటున్నారు, అసలు ఈ నీమ్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? అండ్ అలాగే అక్కడ ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇప్పుడు నీమ్స్ అనేది ఏంటంటే చాలామంది నీమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు. ఇది నీమ్స్ హాస్పిటల్ కాదు, నీమ్స్ NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట. ఇక్కడ మొత్తం 3 రంగాలు వస్తున్నాయి, FMCG, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ 3 రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా టాప్ Fortune 500 కంపెనీస్ అన్ని ఇక్కడ మనకు సుమారు 12,500 ఎకరాల్లో 36,000 కోట్ల పెట్టుబడితో 5 లక్షలపై కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి ఏషియాస్ లార్జెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్. రీసెంట్గా ఈ నీమ్స్లో చాలా కంపెనీస్కి ల్యాండ్ అలొకేట్ అయింది. మనం ఇంకా లిస్ట్ కనుక చూసినట్టయితే US లో ఉండే టాప్ బ్రాండ్స్ అయినటువంటి ఆటోమొబైల్ కంపెనీస్ Triton 2100 కోట్లతో, ఎలక్ట్రికల్ బస్ ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అండ్ UKకి సంబంధించిన వన్ మోటో కంపెనీ, అండ్ US సంబంధించిన మరో ఆటోలైట్ కంపెనీ, జర్మన్ సంబంధించినటువంటి లైట్ ఆటో కంపెనీ, ఈ విధంగా అండ్ వెమ్ టెక్నాలజీ సంబంధించిన డ్రోన్స్ అండ్ క్షిపణులకు యుద్ధ క్షిపణులకు సంబంధించినటువంటి ఒక వెమ్ టెక్నాలజీస్ కంపెనీ 2,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలక్ట్రికల్ 2-వీలర్, 3-వీలర్, ఎలక్ట్రిక్ 4-వీలర్ అండ్ బస్ ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వాళ్ళు సైన్అప్ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ రంగంలో చూసినట్టయితే మీకు టస్క్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సంబంధించిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఇప్పటి వరకు 14,000 కోట్లతో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇదే కంపెనీ అనమాట. సో దాంతోపాటు మీకు FMC చూసినట్టయితే హట్సన్ అని అరుణ్ ఐస్ క్రీమ్ వినే ఉంటుంది మీరు. ఆ ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు ఏషియాస్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్ కంపెనీ. ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా స్టార్ట్ అయిపోయింది, ప్రొడక్షన్ వచ్చిందనమాట. సో ఈ విధంగా FMCG, ఆటోమొబైల్, FMCG సంబంధించి టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన DRDO, డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కూడా సుమారు 511 ఎకరాల్లో 1,000 కోట్లతో వాళ్ళు ఈ యుద్ధ విమానాలకు సంబంధించి, యుద్ధ ట్యాంకర్లు, సైనికులకు సంబంధించి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారు. MRF టైర్ ఫ్యాక్టరీ వినే ఉంటారు వాళ్ళు. మనకు ఏరోప్లేన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కోసం సుమారు 1,000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ విధంగా ఎన్నో రకాల కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి ఒకప్పుడు ఐటీ సెక్టర్ రాకముందు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎవరైతే ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాకముందు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఇవాళ వాళ్ళకు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పదంతలైంది. అదే మాదిరి ఇవాళ మనం మాట్లాడుకున్న నీమ్స్ గురించి కూడా, నీమ్స్ రాకముందు కొన్న వాళ్ళకి నీమ్స్ వచ్చి ఇవన్నీ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయ్యి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన తర్వాత ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో అక్కడ మీకు రియల్ ఎస్టేట్ భూమి బాగా డెవలప్ అయ్యి, రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ అయ్యి ల్యాండ్ వాళ్ళు అప్రిషియేషన్ అవుతుంది. సో ముందు కొనుక్కునే వాళ్ళు ఇన్వెస్టర్స్ అంటారు, అన్ని డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత కొనుక్కునే వాళ్ళని కస్టమర్స్ అంటారు. ఆబ్వియస్లీ కస్టమర్ రేట్ ఎక్కువ ఉంటుంది. 1-2 ఇయర్స్ ముందే ఊహించి అక్కడ వచ్చే డెవలప్మెంట్స్ని
ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకొని ముందే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ ఎప్పుడు ప్రైస్ తక్కువ వస్తుంది అండ్ మంచి రిటర్న్స్ వస్తుంది. అండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కొనే బడ్జెట్లోనే ల్యాండ్తో పాటు ఇల్లు వస్తున్నప్పుడు ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఇంతకుముందు మీరు రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అడిగారు కదా, ఇది డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకు ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అవకతవకలు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే జెన్యున్గా మనకు డిటిసిపి బోర్డు వాళ్ళు మనకు అప్రూవల్ ఇస్తారు కాబట్టి ట్రాన్స్పరెంట్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో మనం సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేస్తాము. అండ్ రెరా అప్రూవ్డ్ కాబట్టి మనకు గ్యారంటీ డెవలప్మెంట్స్ అనేది గ్యారంటీ ఉంటుంది కాబట్టి ఎలాంటి మనకు అవకతవకలు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే కొంత ల్యాండ్ సెక్యూరిటీ కింద మార్టిగేజ్లో ఉంటుంది. అంటిల్ అన్లెస్ మనం డెవలప్మెంట్ చేయనంత వరకు ఆ ల్యాండ్ అనేది గవర్నమెంట్ మీద సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మనకు జెన్యున్ రిజిస్ట్రేషన్ అవుతుంది అండ్ జెన్యున్ డెవలప్మెంట్స్ వస్తాయి. అండ్ సో గ్రీన్ వ్యాలీ అనే విల్లా ప్రాజెక్ట్లో మాత్రం ఇమీడియట్గా మనం 605 square yards ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో మనం 531 SFT ఫామ్ హౌస్ కట్టించేస్తున్నాము. అది కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ధరణి ద్వారా అవుతుంది. ఓకే సంతోష్ గారు, ఈ ఫార్చ్యూన్ విలేజ్ అండ్ ఫార్చ్యూన్ విల్లాస్, సో హైదరాబాద్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి చాలా మంచి ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారండి. సో దాన్ని ఎలా కొనాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వండి, అక్కడ దగ్గరలో ఇంకా ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా బాగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, ఈ విల్లాస్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.